మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తాతగారు చనిపోయిన దానికన్నా సావిత్రం చనిపోయిన దానికి బాగా డిప్రెస్ అయ్యారు ఆ రోజుల్లో బాగా పరిచయం ఎక్కువ కదండి ఎదురు పొదురు ఉండేవారు మా తాత కలీగ్స్ లో బాగా క్లోజెస్ట్ కలీగ్ అక్రాస్ ద రోడ్ కదండి కలిసే జస్ట్ మిడిల్ రోడ్ రోడ్ అంతే అదంతా ఆమెదేనా మొత్తం ఆ వెండితో స్విమ్మింగ్ పూల్ సినిమాలో చూపించినట్టుగా మొత్తం ఆమెదే సినిమాలో చూపిస్తుంది ఆ ఇల్లు కాదు ఆ ఇల్లు కాదు నేను అంటుంది అసలు సావిత్రి గారు ఇల్లు ఆ పక్కది ఏది ఇప్పుడు విజయ్ చామే లలిత ఆవిడ ఇల్లు కదా అమ్మాయి కొన్న ప్రాపర్టీ ఓకే ఆ పక్కనే ఇంకో కాంపౌండ్ ఉంటది అవును ఆ కాంపౌండ్ లో మధ్యలో ఉంటది ఆవిడ ఒరిజినల్ హౌస్ వెనక నుంచి రెండోది లలిత జ్యువెలరీస్ వెనకాల వరస కాకుండా ఆ పక్కన ఇంకో కాంపౌండ్ ఉంటది ఆ లైన్ లైన్ మొత్తం ఈ రెండు లైన్లు ఆవిడ ఇది కూతురు కొన్నారు అది ఆవిడ కొన్నారు స్ట్రీట్ స్ట్రీట్ కొన్నారు అంటుంటారు అవును పెద్దదే ఉంది అది ఒక పెద్ద బిట్ మా దానికన్నా డబుల్ నానమ్మ ఎప్పుడైనా చూసారా ఆమె చివరి రోజుల్లో వెళ్ళి ఉన్నారు కదా ఆవిడ మన అదే ఇంట్లో ఉన్నారు కదా ఆ ఇంట్లో లేదు తర్వాత తర్వాత లేరు కదా ఆ ఇంట్లో మీరు మీరు నానమ్మ ఉన్నారు నానమ్మ చనిపోయే వరకు ఆ ఇంట్లోనే ఎందుకంటే నేను మొన్న టూ థౌజండ్ టెన్లో కదా మేము బైఫర్కేట్ చేసుకుంది ఓకే టెన్ వరకు మేము అక్కడే ఉన్నాం కదా నేను ఎల్లు వస్తుండేవాడు అన్నయ్య ఉండేవాడు ఎవరో ఒకళ్ళు ఎల్లు వస్తుండేవాడు నానం ఒక పదివేలు వరకు ఉంచు కలుస్తున్నారండి ఏదన్నా సినిమాలో అంటే నా తాతని ఇష్టపడే చాలా మంది హీరో చాలా మంది రెగ్యులర్ కలుస్తారు చిరంజీవి గారు ఫ్యాన్స్ వచ్చినప్పుడు కలుస్తాను అంతే స్పెషల్ గా కలిసేది ఏమి ఉండదు బట్ యాక్టర్ గా అయితే స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది ఆయన మనవడే కూడా అనుకుంటే టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ అయ్యాను వాళ్ళకి నేను చెప్పుకోదే సినిమా ఏం చేయలేదు ఇరవై వేలు అయిపోయింది అబ్బా నేను జరగని ఆఫీస్ లేదు ఎక్కడ పెట్టలేదు చాలా సినిమాలు మాటల్లోనే అయిపోయింది సో ఇట్ ఇట్ ఇస్ స్ట్రగల్ ఎస్వి రంగారు గారు మనం అంటే డబ్బు చాలా ఉంటది ఏమైనా పెడతా మనం అడిగే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉంటారు చాలా మంది ఉన్నారు చాలా వచ్చి తెలుస్తుంది ఇంట్లో వచ్చి అలా మేము తీసినప్పుడు కూడా సపోర్ట్ కూడా లేదు అలా కొంత కొంతమంది సపోర్ట్ రామనాయుడు గారు సపోర్ట్ చేశారు సురేష్ బాబు గారు పంపించి సినిమా చూసి రిలీజ్ చేశారు ఓకే ఇలా కొంతమంది చేశారు దాసనారాయణ గారు ఉన్నంతకాలం సపోర్టే ఓ సూపర్ ఆయన సినిమా ఏమి చేయలేదు కానీ నాతో ఇప్పుడు నాకు సినిమా టైటిల్ ఇష్యూ వచ్చింది గురుగారు అని ఆయన ఫోన్ చేసి వెంటనే కౌన్సిల్లో మాట్లాడారు ఏది ముందు రిలీజ్ అయితే వాళ్ళకి టైటిల్ ఇవ్వాలండి లేకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఆయన మాట్లాడారు నేను అది ప్రజెంట్ చేసుకోగలిగా ప్రజెంట్ చేసుకోగలడం వల్ల ఏముంది సిబి మాకు ఈజీ అయిపోయింది ఏం లేదులేండి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంత తొత్తగా ఉంటుంది కరెక్ట్ వాళ్ళు ఒక పది మంది ఓ హెచ్లు హెచ్చులు పోయి పడతారు కానీ నిజంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ నేను ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఇష్టపడే చాలా మంది ఉంటారు ఏదో పది మంది బయట నుంచి వస్తారు కొత్తలు ఆ తొత్తరగా ఏదో మాట్లాడటం మీరు ఆ మాటలను పట్టించుకొని మొత్తం ఇండస్ట్రీని అనుకోవద్దు ఇండస్ట్రీ అనేది ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుంది అదే చెప్తాను నేను మహానటి తీసారు నాతగారి కూడా తీసేవాళ్ళు వస్తారు బయోగ్రఫీ అనేది నేను ఎవరిని ఇందులో చెప్పే బ్యాచ్ ఒక తుత్తర బ్యాచ్ అనమాట నేను చెప్పేది తుత్తర బ్యాచ్ అనుకోండి సీనియర్ నేను ఎవరిని తప్పు పట్టట్లే వాళ్ళు ఏదో రెండు మూడు సినిమాలు హిట్లు తీసేదనో కొంచెం షో చేస్తారన్నమాట కొన్ని రోజులు రెండు ప్లాప్లు పడ్డాయంటే ఇదే పరిస్థితి నేను అనేది నేను అదే చెప్తాను డేట్స్ కూడా ఎవరండి వాళ్ళకి నేను 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 చాలా మీకు ఎలా చెప్పాలంటే ఏదో కుదరలేదేమో అందుకే నాకు నాకు ఇలా మాట్లాడారు అనుకుంటాను కానీ నా ఇంతకు ముందు నేను కొంచెం అబ్బా నన్ను అలా అన్నాడా అని వైలెంట్ కోపం వచ్చేసా ఏజ్తో పాటు అది కూడా తగ్గుతుందంటే సరే అక్కడి నుంచి కూడా నేను కూడా ఓకే వాళ్ళకి కుదరలేదు మనం ఇంకోసారి ట్రై చే వేరే రకంగా ట్రై చేసుకుంటాం మన మన రోజు వస్తుంది మనకు ఆ ఇబ్బంది రాదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కింద తెలిసిన ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటారు ప్రాబ్లం పులి కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా సక్సెస్ అవుతారు సో ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా నేను కూడా ఇప్పుడు రావు రమేష్ గారు ఎంత లేట్ గా వచ్చి ఇప్పుడు నేను కూడా స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను ఇప్పుడు నేను మా తాతయ్య గారి దగ్గర నుంచి మరి ఆ యాంగిల్ లో కూడా నేను మొదలెట్టాను అంటే ఆయన కూడా రాసుకునేవారు ఆయన కథలు రాసేవారు నాకు ఆ హండ్రెడ్ ఆయనకు వందేళ్ళు పుట్టినరోజు ఫంక్షన్ చేసి విగ్రహం పెట్టే వరకు తెలియదు ఆయన కథలు ఉన్నాయి మా పాత నావెల్స్ లో ఉన్నాయి ఒక తిరుపతిలో ఒక కిరణ్ అని ఒక ఆయన అయ్యి గ్యాదర్ చేసి ఒక పుస్తకం వేసేది విగ్రహం పెట్టారు కదా ఇప్పుడు మేము పెట్టాము ఏలూరు ఎంట్రన్స్ లో విగ్రహం పెట్టాము అప్పుడు ఆ హండ్రెడ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ అబ్బాయి తెచ్చి ఆ పుస్తకం ఇచ్చాడు అప్పుడు వరకు అది ఐదో ఆరు కథలు సేకరించాడు పాత నావల్స్ నుంచి అవన్నీ తెచ్చి ఆ రెఫరెన్స్లు పెట్టి అవన్నీ మళ్ళీ ప్రింట్ చేసి పుస్తకం ఇచ్చాడు సో యూజ్ టు రైట్ ఆల్సో ఇప్పుడు నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే మనం ఇప్పుడు సినిమాలు కొందరు బ్రేక్ తీసుకున్నాం మనం రేపు సినిమాలు చేసేటప్పుడు ఎలా మన్ని మన ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసి అయిపోయింది రెండు రోజులు మొదలు పెడుతున్నా ఆ పని కూడా చేసిన ఏమో

మిమ్మల్ని ఎవరు పేరుతో కూడా పిలవలేరు అది చాలా మంది తాతయ్య గారి పేరు పెట్టామని పిలవరండి చిన్ననే పిలుస్తారు ఇంట్లో చిన్న అంటే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చిన్ననే పిలుస్తారు చిన్నప్పటి నుంచి అయితే ఎస్వి అంటారు లేదా రంగ అంటారు ఎస్వి రంగారావు అని చాలా తక్కువ మంది తక్కువ మంది పిలుస్తారు ఎందుకంటే వాళ్ళగా ప్రీ ఆ అంత ఇష్టమైన ఆర్టిస్ట్ కదా సో ఆయన జస్ట్ ఫర్ ఆయన పేరు కోసం ఇవాళ్ళకి నేను చాలా తక్కువ మంది తెలిసిన ఎస్వి రంగారావు మనోడు ఫస్ట్ ఫోటో మా మనోడు కోసం ఫోటో తిగలరు ఫస్ట్ ముందు అండి తర్వాత సంగతి ఒక హగ్గివ్ నాన నీ అసలు ఎంత ఇది కదా సూపర్ అలా రియాక్ట్ అయినప్పుడు మనకి లోపల అనిపిస్తుంది చూసారా మనం అసలు ఎందుకు నేర్చపడాలి ఏదో ఒక రోజు దట్ విల్ ఆ లోపల అది వస్తుంది ఆయన ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి విజయం కూడా మేము హెంటీయర్ కాబట్టి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ హావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఓడ దర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జూనియర్ అశ్వి సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి